రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు మనిషి అంట. చెప్పు తీసుకొని కొడితే పళ్ళు రాలేటట్టు ఎవడని అంటే దాసపెట్టండి. ఎవడని దొరికితే టీఆర్ఎస్ మాట మాట్లాడితే చెప్పుతో పళ్ళు రాలేటట్టు కొట్టండి. చంద్రబాబు నాయుడు మనిషినే అయితే, చంద్రబాబు నాయుడు అధికారంలో ఆంధ్రప్రదేశ్ లో ఉన్నప్పుడు, ఎన్డీఏ కేంద్రంలో ప్రభుత్వంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారికి నమస్కారం పెట్టి తెలంగాణలో మా బిడ్డల, మా విద్యార్థుల, మా అమరవీరుల కుటుంబాలు చాలా కష్టాలలో ఉన్నాయి, మా తెలంగాణ రైతాంగం కన్నీళ్లలో మునిగి తేలుతున్నారు, నేను తెలుగుదేశంలో ఉండడం మా తెలంగాణ ప్రాంత ప్రజలకు అంతగా ఇష్టం లేదు, వాళ్ళ అభిప్రాయం మేరకు నేను ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ పార్టీతో కలిసి పనిచేయాలని చెప్పి విజయవాడకి వెళ్ళి గౌరవంగా వారికి నమస్కరించి నా రాజీనామా లేఖనిచ్చి వచ్చిన నేను ఒకవేళ అధికారానికో లేకపోతే కాంట్రాక్ట్ల కోసమో కమిషన్ల కోసమో కక్కుర్తి పడితే 2011 అక్టోబర్ నెలలో నేను రాజీనామా చేసి ప్రతిపక్షంలో, రాష్ట్రంలో, కేంద్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీలో నేను ఎందుకు చేరితే ఒకసారి ఆలోచన చేయండి. నేను అందరిలాక చిల్లర మాటలు మాట్లాడలే, పార్టీ వదిలేస్తే పార్టీని, పార్టీ పెద్దల్ని నోటికొచ్చినట్టు మాట్లాడే సంస్కృతి భిన్నంగా నేను ఆ పార్టీలో ఆ కార్యకర్తలు కష్టపడి స్థాయికి వచ్చిన ఆ పార్టీ పట్ల నాకు గౌరవం ఉంది, అభిమానం ఉంది, కార్యకర్తల పట్ల ప్రేమ ఉంది. కానీ మా తెలంగాణలో ఉన్న ప్రత్యేకమైన పరిస్థితులతోనే నేను ఆ పార్టీని వదిలి తెలంగాణ ఇచ్చిన 60 ఏళ్ల తెలంగాణ కలను సాకారం చేసిన శ్రీమతి సోనియా గాంధీ గారికి అండగా నిలబడి కాంగ్రెస్ పార్టీ వేదిక మీద నుంచి ఈ తెలంగాణ రాష్ట్రానికి పట్టిన గులాబీ చీడను వదిలించడానికి నేను కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన 2009లో చంద్రబాబు నాయుడుతో పొత్తు పెట్టుకొని, చంద్రబాబు నాయుడు వీరుడు, ధీరుడు, శూరుడు, ఆయన గొప్ప మేధావి, ఆయన ఆయన సృష్టించిన సంపదను రాజశేఖర రెడ్డి కొల్లగొడుతున్నానని పాలమూరు జిల్లాకు వచ్చి మాట్లాడిన పనికిమాలిన సన్నాసిగాడు ఇవ్వడని నేను అడుగుతున్నా. సిరిసిల్లలో కేటీఆర్ గెలవడానికి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పొత్తులో పనిచేస్తే కదా గెలిచింది.